గవర్నమెంట్ జాబ్స్ ఏ కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో జాబ్స్ కోసం స్టేట్ గవర్నమెంట్ ఏమేం స్టెప్స్ తీసుకుంటుంది? గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఫ్యాక్ట్ కంట్రీ వైడ్ మన స్టేట్ లోంచి ఎక్కువ ఇవ్వగలిగినాం. అరౌండ్ 2,32,000 ఇప్పటికే అనౌన్స్ చేశాం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. కొన్ని ఎగ్జామ్స్ అవుతున్నాయి, కొన్ని పోస్ట్పోన్ అవుతున్నాయి, చాలా మంది టెన్షన్ పడుతున్నారు, అదొక ఇష్యూ ఉంది. బట్ అదర్ దెన్ దాట్ మనము కూర్చోం పాలసీ, టీఎస్ ఐ పాస్ అని ఒక పాలసీ చేసి దాంతో ఈవెన్ యుఎస్లో కూడా అట్లాంటి పాలసీ లేదు. ఇట్స్ అ గ్రేట్ పాలసీ, అ వెరీ ఓపెన్ హ్యాండెడ్ పాలసీ. సో బిజినెస్ మెన్ని సపోర్ట్ చేసేటటువంటి పాలసీ కాబట్టి ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 22,000 బిగ్ కంపెనీస్ వచ్చినాయి మనకు. దాంతో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనం వచ్చి స్టార్ట్ అయిపోయినాయి, ఎంఓయూస్ కాదు కంపెనీ స్టార్ట్ అయినాయి. సో 30 లాక్ యంగ్స్టర్స్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగినాం. ఇండైరెక్ట్ ఆల్మోస్ట్ ఇంకో 30 లాక్స్ ఉంటుంది, దాని మీద డిపెండెంట్ ఉంటుంది కాబట్టి. బట్ డైరెక్ట్లీ అరౌండ్ 30 లాక్ ఎంప్లాయీస్ వీ కుడ్ డూ ఇట్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్ నుంచి 2,32,000 జాబ్స్ ఇవ్వగలిగినాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, అమ్మా అక్కడ మైక్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మై నేమ్ ఈస్ వైష్ణవి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఓట్ అండ్ మై క్వశ్చన్ ఈస్ జాబ్సే కాకుండా లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో లైక్ స్టార్టప్ కంపెనీసే కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్తో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకున్న యువతకి గవర్నమెంట్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? స్టార్టప్స్లో అంటే టెక్నాలజీ స్టార్టప్స్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ అయినా కూడా మనం రెండు మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. స్టార్టప్స్కి సెపరేట్ ఫండ్ పెట్టి టీ హబ్ అని ఒకటి పెట్టినాం, దాంట్లో ఐటీ, ఐటీ రిలేటెడ్ అట్లానే టీ వర్క్స్ అని ఒకటి పెట్టినాం. దాంట్లో ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టుమారో పుట్అప్ ఎ కంపెనీ విచ్ విల్ మేక్ ప్లేట్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ముందే టీ వర్క్స్కి వెళ్ళి అక్కడ ప్రోటోటైప్ ఒక ప్లేట్ తయారు చేసి ఆ డిజైన్ మీరు అనుకున్నది అనుకున్నట్టు వచ్చిందా, మీరు అనుకున్న కాస్ట్కి వచ్చిందా, ఎందుకంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ మీకు బయట ప్రొడ్యూస్ చేసే కాస్ట్ మీరు అమ్మే కాస్ట్ మ్యాచ్ కావాలి కదా, లేకపోతే బిజినెస్లో లాభం రాదు కదా. సో అది దాన్ని ప్రోటోటైప్ ట్రయల్ చేయడానికి టీ వర్క్స్ అని ఇంకోటి పెట్టినాం, అది కూడా గవర్నమెంట్ లెడే. సో యూ కెన్ జస్ట్ గోయిన్ టు టీ హబ్ విత్ అన్ ఐడియా, సిట్ దేర్ డెవలప్ ఇట్. ఐడియా డెవలప్ అయినాక ఇప్పుడు ఐటీ హబ్లో కూడా అంతే, మీరు వెళ్ళొచ్చు చాలా తక్కువ కాస్ట్కి, అంటే ఒక్క సీట్కి మీకు 1,500 రూపీస్ టు 3,500 రూపీస్ పర్ మంత్ ఉంటుంది కాస్ట్ అంతే. ఇప్పుడు సపోజ్ మీరు ప్రాజెక్ట్ చేయాలనుకోండి, ముగ్గురు కలిసి అక్కడ ప్లేస్ బుక్ చేసుకోవచ్చు మన ఐటీ హబ్లో కూడా చేసుకొని ఆ ప్రాజెక్ట్ ఐడియా డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసే క్రమంలో దీన్ని మొత్తం ప్రాజెక్ట్ని స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది, మార్కెటింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, అవన్నీ కూడా మీకు గవర్నమెంట్ నుంచి హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. అల్టిమేట్గా వెన్ యూ హ్యావ్ టు సెల్ యువర్ ప్రోడక్ట్ ఎట్లా సెల్ చేయొచ్చు, మార్కెటింగ్ ఎట్లా చేయొచ్చు, ఎంత ప్రైస్ పెడితే ఆ ప్రోడక్ట్ అమ్ముడవుతుంది, ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ కంట్రీస్లో డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా మార్కెట్ రీసెర్చ్ చేసి మీకు టీ హబ్, టీ వర్క్స్ రెండు కూడా హెల్ప్ చేస్తాయి. ఫైనాన్షియల్గా అప్ టు 2 క్రోర్స్ చాలామందికి లోన్స్ వితౌట్ ఎనీ కొలాట్రల్ అవైలబుల్ ఉన్నాయి. బట్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ ఐడియా వేర్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్రజెంట్ దట్ ఇంత నాకు మనీ ఇస్తే ఇన్ని మంత్స్లో నేను ఇట్లా రీపే చేయగలుగుతాను అని ఫైనాన్షియల్గా డీటెయిల్డ్గా మీరు ప్లాన్ ఇస్తే ఖచ్చితంగా వస్తుంది. చాలామందికి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 5 లాక్స్ నుంచి మొదలు పెడితే అప్ టు 2 క్రోర్స్ కూడా వితౌట్ కొలాట్రల్ ఇచ్చినటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. మోర్ దెన్ 4,000 ఆంటర్ప్రనర్స్ ఐ థింక్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. ఓన్లీ థింగ్ కావాల్సింది ఏంటంటే మీ ఐడియా కావాలి, దాంతోనే వీ కెన్ మేక్ ష్యూర్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మా, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ ఉజ్జయిని. వి ఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ హియర్. వి గాట్ ద ఛాన్స్ టు ఆస్క్ క్వశ్చన్ ఫర్ యూ. మ్యామ్, నా క్వశ్చన్ ఏంటంటే ఐటీ సెక్టార్ అంటే హైదరాబాద్ లైక్ ఇట్స్ వెరీ వైడ్ రేంజ్ దేర్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ ఐటీ హబ్ ఇక్కడ కూడా వచ్చింది. బట్ ఈ ప్రాసెస్ టు బ్రింగ్ ఐటీ హబ్ ఫ్రమ్ హైదరాబాద్ టు నిజామాబాద్, ఈ ప్రాసెస్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ ఇట్ గాట్ హియర్? చాలా కష్టమైన రాబాబు. కంపెనీస్కి నిజామాబాద్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ షేర్ చేయండి అంటాడు వాడు. హైదరాబాద్ టు నిజామాబాద్ ఎంత దూరం ఉంది, రోడ్ ఎట్లుంది, నిజామాబాద్లో సినిమా థియేటర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంత, ఇట్లా లిస్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ 150 క్రైటీరియాలు మనం ఫుల్ఫిల్ అయితే
appudu IT companies will come to smaller towns. Like after Hyderabad, compared to Hyderabad, Nizamabad right now is only 10% of Hyderabad. Kani IT hub ikkada tevadaniki, we gave them a lot of subsidies. We told them we have so many students from each stream, inni colleges unnai, villandaru ikkada work chesthe easy untundi. Plus ikkada teesukunnatvanti students మీ కంపెనీతో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఏమైతే ఒక కంపెనీలోకి పోతారు, 2 నెలలు ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోతారు. అట్రిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వి టోల్డ్ దెమ్. పేరెంట్స్కి దగ్గరగా ఉండి పనిచేస్తారు కాబట్టి మేబీ మీ కంపెనీలో ఎక్కువ రోజులు ఉంటారేమో ఇట్లా చెప్పి ఒక్కొక్క కంపెనీకి ఆల్మోస్ట్ వీ హ్యాడ్ టు స్పెండ్ ఎనీవేర్ బిట్వీన్ 2 అవర్స్ టు 5 డేస్. దెన్ ఓన్లీ సో మెనీ కంపెనీస్ కేమ్ హియర్. నౌ దేర్ ఆర్ అరౌండ్ డే టైమ్ కెపాసిటీ 1400 to 1500. నైట్ టైం కూడా వర్క్ చేసే కంపెనీస్ ఉంటే 3000 అవుతుంది. ఇప్పుడు అరౌండ్ 1200 వీ వర్ ఏబుల్ టు గివ్ జాబ్స్. ఇంకా ఫిల్ అవుతుంది, ఇంకొక ఫ్లోర్ ఉంది, దానిలో కూడా వీఆర్ లుకింగ్ ఫర్ మెనీ మోర్ కంపెనీస్ వస్తారు. అది కాకుండా అడిషనల్గా ఎవ్రీ మంత్ జాబ్ మేలస్ పెట్టాం. అందులో నేను ట్రై చేసింది ఏంటంటే అసలు చదువుకోని వాళ్ళు, జీరో యూత్, జీరో చదువుకోని వాళ్ళ దగ్గర నుండి పీజీ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ జాబ్ మేలా వీ గాట్ 1500 కంపెనీస్ అన్ని రేంజెస్ పర్సన్ని హైర్ చేసుకోవడానికి. నిజామాబాద్లో కొంత, హైదరాబాద్లో కొంత, బెంగళూరులో కొంత, ఇట్లా. సో అవి కూడా చాలా సక్సెస్ అయినాయి. లాస్ట్ పెట్టిన జాబ్ మేళాలో వచ్చిన అప్లికేషన్స్ 15,000, కానీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 3,500. సో 3,500కి జాబ్ మేళాస్ ద్వారా కూడా మనం బ్రిడ్జ్ చేయగలిగినాం వాళ్ళు బయటకు వెళ్ళి కంపెనీస్లో జాబ్ వెతుక్కోవడానికి. సో నేనేమనుకుంటున్నా అంటే ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెట్టాలి. సో చాలా కంపెనీస్ వస్తుంటాయి, మీరు కూడా ఇంటర్వ్యూస్కి వాటికి ప్రిపేర్ అవుతుంటారు, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ భయం అవుతుంది, సెకండ్ ఇంటర్వ్యూ ఇంకొంచెం తగ్గుతుంది టెన్షన్, ఇక 3-4 తర్వాత అలవాటు అయిపోతుంది. అండ్ వీ కెన్ ప్రిపేర్ అవర్ రెజ్యూమే వెల్. కాబట్టి ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెట్టాలన్నది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ దట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? ఎక్కడ? రైట్, అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. పేరా? వాట్స్ యువర్ నేమ్? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. మై సెల్ఫ్ కే మైథిలి. మై క్వశ్చన్ ఈస్, టీఎస్పీఎస్సీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది కదా, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది? టీఎస్పీఎస్సీతోని మొన్న చాలా ఇన్సిడెంట్స్ అయినట్టుగా ప్రచారం చేశారు. ఇందాక నేను మీకు ఒక మాట చెప్పిన, ఉన్నదానికన్నా 100% ఎక్కువ చేసి చూపిస్తారు, మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కరెక్ట్గాని. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ కూచరం. థ్యాంక్ యూ మైత్రి. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ టీఎస్పీఎస్సీ. ఫర్ ఎగ్జాంపుల్, మన స్టేట్లో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి పేపర్ లీక్ అనే ఇన్సిడెంట్ అయింది. అయిన వెంటనే వితిన్ 10 డేస్ వీ కాట్ ఎవరు చేసినారని. ఐ విల్ నాట్ టెల్ యూ ద పొలిటికల్ నేమ్స్, కానీ వీ ఫౌండ్ అవుట్ దట్ 1 పార్టీ వాజ్ రెస్పాన్సిబుల్. ఫర్ గెట్ ఇట్. అది ఒక్కటి తప్పితే మన దగ్గర ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ అవ్వలేదు. అదే ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, లైక్ రాజస్థాన్. రాజస్థాన్లో ఆల్మోస్ట్ 14 టైమ్స్ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. గుజరాత్ ఇస్ ద హైయెస్ట్, 28 టైమ్స్ పేపర్ లీక్. సో కంపేర్డ్ టు మోస్ట్ ఆఫ్ దోస్ గవర్నమెంట్స్ వీ ఆర్ మచ్ మోర్ ఎఫిషియంట్. బట్ మనం మిస్ అయింది ఎక్కడ అంటే, చాలా మంది రిజల్ట్ వచ్చిన తర్వాత కోర్టులోకి వెళ్ళడం, కేసు వేయడం, దాంతో ఆ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాల్సి రావడం, అట్లా మల్టిపుల్ టైమ్స్ అది మాత్రం జరిగింది. అది జరగకుండా ఎట్లా చేయాలనేటటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నాము. విల్ క్రియేట్ అ ఫుల్ ప్రూఫ్ ప్రాసెస్ ఫర్ టీఎస్పీఎస్సీ. మీరందరూ ఇప్పుడు టీఎస్పీఎస్సీకి ఎలిజిబుల్ ఉన్నారా? ఆల్మోస్ట్ అందరా. సో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ వరకు మన నెక్స్ట్ గవర్నమెంట్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేయడానికే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? అక్కడ, రైట్. నన్ను వాకింగ్ చెప్పితే అని ఫిక్స్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ హర్షిత. హాయ్ మ్యామ్. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే జీవితాలు మారుతున్నాయని అంటున్నారు కదా, దానికి కొన్ని ఉదాహరణలు చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, నేను కాదు, ఎవరన్నా ఒక్కరు చెప్తారా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరికి బెనిఫిట్ వచ్చిందో? ఏమైంది చెప్పు, ఏమొచ్చింది? హౌస్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్స్,
అంటే ఇంటి దగ్గరకే నల్లలు మిషన్ భగీరథ వాటర్ తాగడానికి తాగడానికి మిషన్ భగీరథ వాటర్ అండ్ ఫ్రీగా చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ మంచి ఇంగ్లీష్ మీడియం ఇంకా చాలా ఇంకా చాలానా ఇంకెవరైనా ఏదైనా చెప్తారా ఎనీబడి అరే ఇంతసేపు మాట్లాడినాం బాత్ నై కరే తో కైసా భాయ్ రైతు బంద్ వచ్చిందా ఎస్ ఇంకా చాలానా ఇంకెవరైనా ఏదైనా చెప్తారా ఎనీబడి అరే ఇంతసేపు మాట్లాడినాం బాత్ నై కరే తో కైసా భాయ్ రైతు బంద్ వచ్చిందా ఎస్ మేడం నేను ఒక రైతు బిడ్డ కూతుర్ని we got రైతు బంధు thank you చాలా హెల్ప్ఫుల్ మేడం thank you ఎరువులు ఎరువులకు మనీ ఐటి హబ్ మేడం మా విలేజ్ దగ్గరనో అది మై బ్రదర్ గాట్ జాబ్ ఇన్ ఐటి హబ్ నైస్ 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 గుడ్ థాంక్ యూ ఇంకా నేను ఆన్సర్ చెప్పే అవసరం లేదు కదా అవునా అంతేనా చెప్పాల్సిందేనా ఇంకెవరైనా చెప్తారమ్మా thank you madam I am inspired by you I want to join in politicals excellent 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 thank you ra thank you BRS government first raagane em chesnam ante 10 years journey kada I'll quickly tell you bore kottichakunda first raagane em chesnam ante generally manam edana pan cheyal anukunnappudu mana daggara unnatvanti raw material endan chusukuntam kada so as a state first state form gaane అసలు ఏ ప్రజలు ఉన్నారు మన దగ్గర వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళ ఇన్కమ్ ఏంటి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవాలని అనుకున్నాం ఎందుకంటే వన్స్ వీ నో దట్ దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ గుడ్ స్కీమ్స్ ఫర్ దెమ్ టు అప్లిఫ్ట్ దెమ్ సో అది ఏం చేసినామంటే మీకు గుర్తుందో లేదో మీరు చిన్నపిల్లలు అనుకుంటా 10 ఏళ్ళ కిందట కేసీఆర్ సార్ అప్పుడు ఒక కాల్ ఇచ్చిండే తెలంగాణ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వచ్చి ఇంట్లో ఉండండి అని కాల్ ఇస్తే ఒక 1 మంత్ ఆ క్యాంపెయిన్ చేసినాం సో ఎక్కడెక్కడోళ్ళో వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు ఇంట్లో ఉన్నారు ఉంటే జస్ట్ వన్ డే దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఐ థింక్ గిన్నిస్ రికార్డ్ ఎప్పుడు మన ఇండియాలో జరగలే విత్ ఇన్ వన్ డే వి టుక్ ద సెన్సెస్ ఆఫ్ ఎవ్రీబడి ఎవ్రీ విలేజ్ ఎవ్రీ హౌస్ అప్పుడేమైనా దాన్ని సమగ్ర కుటుంబ సర్వే అనో వచ్చి మన గుర్తుందా సమగ్ర కుటుంబ సర్వే ఇంటికి వచ్చి ఎంత ల్యాండ్ ఉంది ఏం చేస్తున్నారు ఇన్కమ్ స్టేటస్ ఏంటి అవన్నీ తీసుకున్నాం అవన్నీ తీసుకున్నాక గవర్నమెంట్ దగ్గర ఆ డేటా వచ్చినాక సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మనకు అంతకుముందు నిజామాబాద్ టోటల్ నిజామాబాద్లో ఒకటే ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుండే ఈ డేటా వచ్చినాక ఏమైంది నిజామాబాద్లో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఒక్కటి పోయి ఇవాళ 22 అడిషనల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టగలిగినాం నిజామాబాద్లో సో 1 ఉన్నది ఇవాళ 23 అయినాయి అట్లనే మైనారిటీ కూడా మనకు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లో పాపులేషన్ ఎక్కువ అన్నది ఈ సర్వే తర్వాత క్లియర్గా అర్థమైంది దాంతో ఏం చేసినాం అంతకుముందు 1 మైనారిటీ స్కూల్ ఉంటే వి గేవ్ 22 మోర్ నౌ దేర్ ఆర్ 23 మైనారిటీ స్కూల్స్ అక్రాస్ నిజామాబాద్ అట్లా ఒక్కొక్కటి 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 ఎవ్రీబడి ఎంతమంది చేనేత వాళ్ళు ఉన్నారు ఎంతమంది గౌడ్స్ ఉన్నారు ఎంతమంది యాదవ్స్ ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది వాళ్ళ ఇన్కమ్ ఏంది ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డీటెయిల్స్ తీసుకొని అన్ని స్కీమ్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళినాం అందుకే లాస్ట్ 10 ఇయర్స్లో కొంచెం వీ హ్యాడ్ సమ్ రిలీఫ్ పెన్షన్స్ ఇవ్వగలిగినాం అసలు ఎవరు లేని వాళ్లకు కొంచెం రిలీఫ్ ఇస్ దేర్ నవ్ ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్ నవ్ వీ హ్యావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పటి వరకు వెల్ఫేర్లో ఉన్నాం ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి దట్ ఈస్ ద ప్లాన్ సో థ్యాంక్ యూ అయిపోయినాయా క్వశ్చన్లని అక్కడ మైక్ ఇవ్వండి సందీప్ యు హావ్ ఎ క్వశ్చన్ అండ్ ఆల్సో ఎన్ ఆన్సర్ థాంక్యూ సందీప్ రైట్ ఏం పేరురా అమూల్య మ్యామ్ అమూల్య థాంక్యూ అమూల్య ప్రైవేట్ స్కూల్లో ఫీస్ చాలా ఉన్నాయి కదా వాటిని తగ్గించడానికి మీరు ఏమైనా చేస్తారా సి ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న ఫీస్ ని కొంచెం నియంత్రణ చేయగలిగినాం గానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బిజినెస్ కొంచెం కంట్రోల్ చేయలేము ఎంత గవర్నమెంట్ సైడ్ నుంచి చేయగలిగామో వి ట్రై పైగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొన్ని పర్టికులర్ క్లాసెస్ ఉంటాయి వేర్ గవర్నమెంట్ ఓన్లీ పేస్ మనీ ఫర్ ద కిడ్స్ టు గో టు గో దేర్ అండ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తాం మనం కొంచెం బట్ అది కూడా ఫుల్ కవర్ అవ్వదు సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా టోటల్ ఫీజ్ ఎట్లా చేయగలుగుతాము అన్నది బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళది కూడా బిజినెస్సే సొసైటీ కింద రిజిస్టర్ అయినా కూడా ఇట్స్ అ బిజినెస్
సో వాళ్ళ బిజినెస్ థ్రైవ్ కాకపోతే మూసేస్తారు ఒకసారి, అప్పుడు మనకు ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చినామంటే మనం గవర్నమెంట్ స్కూల్స్ని కొంచెం పెంచుకున్నాం కాబట్టి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే గవర్నమెంట్ స్కూల్లో చేరే వాళ్ళు 49.3% వచ్చారు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు 51.7%లో ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇటు వచ్చారన్నది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అది ఇంకా పెంచుతాం. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ నంబరు 78కి పోయిందనుకో అప్పుడు మనం ఎక్కువ కంట్రోల్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ అప్పటి వరకు ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ, ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం తప్పితే ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూ అయ్యే పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ. మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సురేన్ ఫాతిమా. మై క్వశ్చన్ ఈస్ దట్ వై వి షుడ్ గివ్ అవర్ ఓట్ టు బీఆర్ఎస్. ఫస్ట్ థింగ్, వై షుడ్ యూ ఓట్ ఫర్ బీఆర్ఎస్ అంటే బికాస్ బీఆర్ఎస్ ఈజ్ ఆసమ్. సెకండ్ థింగ్, బీఆర్ఎస్ ఈజ్ ఎ పార్టీ విచ్ ఫాట్ ఫర్ తెలంగాణ, విచ్ గాట్ తెలంగాణ, వి గాట్ అవర్ ఐడెంటిటీ బ్యాక్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఎవ్రీ సింగిల్ డే వి ఆర్ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ ద స్టేట్. అది స్టార్టింగ్ ఫ్రమ్ 24 అవర్స్ పవర్ టు లైక్ అమూల్య సెడ్ డ్రింకింగ్ వాటర్ అండ్ బెటర్ రోడ్స్, బెటర్ అప్రోచబుల్ గవర్నమెంట్, అవునా కదా, ఫ్రెండ్లీ పొలిటీషియన్స్, నాన్ కరప్ట్ పొలిటీషియన్స్, చాలా రిఫార్మ్స్, ధరణి లాంటి రిఫార్మ్స్. ల్యాండ్ మీద అంతకుముందు మనకు అధికారం తక్కువ ఉండేది, ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసి మనం దాన్ని తీసుకోగలుగుతూ ఉన్నాం. అంతకుముందు ల్యాండ్ పెట్టి లోన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఎడ్యుకేషన్ లోన్. అట్లనే ఎడ్యుకేషన్ చూసుకుంటే ఫీ రీఎంబర్స్మెంట్ నంబర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, మోడల్ స్కూల్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, ఫ్రీ కోచింగ్ ఈజ్ గివెన్ ఫర్ సివిల్స్, ఫ్రీ కోచింగ్ ఈజ్ గివెన్ ఫర్ జీఆర్ఈ, యూ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ స్టడీ సర్కిల్స్, మైనారిటీ స్టడీ సర్కిల్స్, ఓసీ స్టడీస్, చాలా ఇవన్నీ వచ్చినాయి. ట్రైనింగ్స్ ఫ్రీగా ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ ఆఫ్టర్ యువర్ డిగ్రీ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ పీజీ, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ద ఓన్లీ గవర్నమెంట్ విచ్ ఈస్ సెండింగ్ స్టూడెంట్స్ అబ్రాడ్ విత్ అ 20 లాక్ స్కాలర్షిప్. సో దట్ యూ షుడ్ యూటిలైజ్, అప్లై చేసుకోండి. దాంట్లో జీవోలో ఉన్నట్టు అప్లై చేసుకుంటే దట్ ఈస్ ఆల్సో వన్ అదర్ థింగ్. రావట్లేదా స్కాలర్షిప్? వస్తుందా? అప్లై చేసుకుంటారా? ఓ, ఐడెంటి సీ రాలేదారా నీకు? ఫస్ట్ ఇయర్, ఫస్ట్ టైం రాలేదా? సెకండ్ ఇయర్కి వచ్చింది, ఫస్ట్ ఇయర్కి రాలేదు. ఓకే. సో అందుకని ఇట్లాంటివి నాకు ఫ్లాగ్ చేస్తే నేను చూడగలుగుతా క్వశ్చన్స్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో రండిరా బాబు, వచ్చి క్వశ్చన్లు అడగడం అయితే ఇంపార్టెంట్. ఇష్యూస్ ఫ్లాగ్ చేయొచ్చు. అండ్ యూ షుడ్ రియలీ ఓట్ ఫర్ బీఆర్ఎస్ బికాస్ వీఆర్ అన్ ఓపెన్ ఎండెడ్ గవర్నమెంట్. వీ వాంట్ సజెషన్స్ ఫ్రమ్ యూ. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఈ బీడీ రోలర్స్ ఉంటారు కదా, బీడీ వర్కర్స్కి వీ గేవ్ దెమ్ పెన్షన్. అప్పుడు ఏమైంది, ఒక్క ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఉంటుండే బీడీలు చేసేవాళ్ళు. సో దే కంప్లైంట్ టు అస్, మాకు అందరికి వస్తలేవని. సో వీ చేంజ్డ్ అవర్ వేస్, వీ స్టార్టెడ్ గివింగ్ టు ఎవ్రీబడి. అట్లా సజెషన్స్ ఏం వచ్చినా కూడా, స్కూల్స్లో ఇప్పుడు మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ చిన్న సజెషన్ వచ్చినా కూడా అది ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. సో ఇట్స్ అ ఫ్రెండ్లీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. అందరికన్నా ఎక్కువ ఒక పాజిటివ్ పాలిటిక్స్ చేసే గవర్నమెంట్. ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు చూసినా ఏదైనా గవర్నమెంట్ బతుకమ్మ సెలబ్రేట్ చేస్తుంది, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంది, రంజాన్ సెలబ్రేట్ చేస్తుంది, అట్లా ఎప్పుడన్నా ఉండేనా? వీ డోంట్ ట్రీట్ ఎనీబడి అన్ఈక్వల్లీ. ప్లస్ కమ్యూనిటీస్ వైజ్గా అంతకుముందు విడగొట్టిరు మనని, మీది ఈ కులం మాది ఆ కులం అని. ఇప్పటికే ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ, యు ఆర్ డూయింగ్ సంథింగ్, హౌ కెన్ ఐ సపోర్ట్ యూ, సపోర్ట్ చేద్దాం. అంటే ఒక పాజిటివ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ ఇంట్రొడ్యూస్ చేసింది, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ బట్ అక్రాస్ ద నేషన్. పాజిటివ్ రిజల్ట్ ఓరియంటెడ్ గవర్నమెంట్ని ఇంక్లూడ్ చేసింది కాబట్టి, ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి, యూ షుడ్ రియలీ రియలీ ఓట్ ఫర్ బీఆర్ఎస్. ఓట్ ఫర్ కార్, ఓట్ ఫర్ బీఆర్ఎస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడ? ఎవరు? ఇక్కడ. ఓకే. ఎస్, మై నేమ్ ఇస్ మనస్విని మ్యామ్. హాయ్. హాయ్ మ్యామ్. ఇప్పుడు అందరికి స్కాలర్షిప్స్ అన్ని అందరికి వస్తాయి, లైక్ బీసీస్ ఎస్సీస్ అందరికి. ఇప్పుడు ఓసీస్ కి స్కాలర్షిప్ రావాలంటే ఏం చేయాలి? అంటే ఓసీస్ కూడా పూర్ ఉంటారు కదా మ్యామ్. Thank you.
నీ పేరేంట్రా? మనస్విన్. మనస్విన్, థ్యాంక్ యూ మనస్విన్, ఈ బ్రిలియంట్ క్వశ్చన్. ఈ ఫీలింగ్ ఉంది చాలా మంది ఓసీస్లో, ఓసీస్కి ఏం రావట్లేదు, అన్ని బీసీస్కి ఎస్సీస్కి ఎస్టీస్కి అంటారు ఎవరైనా కూడా. సో యాజ్ ఐ సెడ్, ఒక 100 మంది ఉంటే అందులో ఎంతమంది ఎస్సీస్ ఉన్నారు, ఎంతమంది ఎస్టీస్ ఉన్నారు, ఎంతమంది బీసీస్ ఉన్నారు, ఎంతమంది ఓసీస్ ఉన్నారు అన్నది ఫస్ట్ ఒక లెక్క తీసుకున్నాం. దానికి ప్రపోర్షనేట్గా ఇస్తూ ఉన్నాం. ఇచ్చే ముందు కూడా ఎవరన్నా కొంత బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని బెనిఫిట్స్లో లాస్ట్లో పెట్టడం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ అయినా కూడా. సో ఓసీస్కి ట్రెడిషనలీ కొంత ల్యాండ్ హోల్డింగ్స్ ఉండడంతో బెటర్ పొజిషన్లు ఉన్నామనిపిస్తుంది. కాకపోతే ఓసీస్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, దట్ వీ రియలైజ్డ్, దట్ వీ అండర్స్టాండ్. అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ న్యూ మేనిఫెస్టోలో ఏం చేశామంటే ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో, లైక్ హవ్ వీ హ్యావ్ మోడల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఓసీస్కి కూడా మోడల్ స్కూల్ పెడదామనేటటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అట్లానే ఇట్ జస్ట్ స్టార్టెడ్, సో వీ విల్ గెట్ మోర్, డోంట్ వరీ. వీ లైక్ ఎవ్రీబడి, వీ లవ్ ఎవ్రీబడి, ఎవ్రీబడి ఇన్ తెలంగాణ షుడ్ గెట్ బెనిఫిటెడ్ బై బీఆర్ఎస్ అన్నదే గోల్. కాకపోతే వీ వేర్ సర్వింగ్ ద మోర్ నీడీ ఫస్ట్ అండ్ దెన్ వీఆర్ కమింగ్ టు ఎవ్రీబడి. కొంచెం కొంచెం మన స్టేట్ బడ్జెట్ పైకి వస్తూ ఉంటే ఆ బడ్జెట్ ప్రకారం ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు బెటర్ అయినాం. ఐ విల్ జస్ట్ షేర్ వన్ నంబర్ విత్ యూ, ఓకే? రిమెంబర్ దిస్, ఈ నంబర్ మళ్ళీ నాకు ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాయాల, ఓకేనా? ఓకే, వీ వేర్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు 69,000 crores ఉండే మన బడ్జెట్ తెలంగాణ స్టేట్ ఫామ్. ఈరోజు 2,92,000 మొన్న బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం మనం. అంటే వీవ్ ఇంక్రీజ్ ద వెల్త్ స్లోలీ. ప్లస్ మీరు అంతా గ్రామాలలో ఉంటారు, మీకు తెలుసు ల్యాండ్ రేట్ తెలంగాణ రాకముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి. అంతకుముందు 50,000 ఎవడు అడగపోతున్న ఎకరం, ఇవాళ చిన్న చిన్న గ్రామాల్లో కూడా 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, ఇక నిజామాబాద్ అయితే మర్చిపోవాలి. సో అది మన వెల్తే కదరా, స్టేట్ వెల్త్, ఇండివిజువల్ వెల్త్, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యే ప్రోగ్రామ్. ల్యాండ్ లేని వాళ్ళకి ఎట్లా ఎంపవర్ చేస్తున్నాం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే వీఆర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్. థ్యాంక్ యూ. అండ్ నౌ మై క్వశ్చన్ టు యూ ఇన్ వైట్ డ్రెస్, వాట్ ఈస్ ద బడ్జెట్ రైట్ నౌ, ద నంబర్ దట్ ఐ గేవ్? అందరు చెప్పొద్దు ఇది, ఎవరు వింటున్నావా లేదా టెస్టింగ్ రా నిన్ను. 69,000 అది బిఫోర్ తెలంగాణ, నౌ? నైస్ నైస్. ఇంతమంది ఆన్సర్ చెప్తే ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలరా నేను? ఇవ్వాల్సిందే కదా, డన్ డన్. పోస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇస్తే బ్రైబ్ అంటారు అందరు, అవునా కదా? సో పోస్ట్ ఎలక్షన్స్ ఐ డెఫినెట్లీ కమ్ అండ్ విల్ ప్లాన్ ఎ గుడ్ ట్రిప్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ ప్రామిస్ యూ దిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎనీబడి ఎల్స్? నా ఇంటర్వ్యూ అయిపోయిందా సార్? వన్ మోర్, ఓకే, టెల్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మై సెల్ఫ్ జీ జ్ఞానేశ్వరి. హౌ ఈజ్ యువర్ ఫస్ట్ ఓటింగ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్? ఫస్ట్ ఓటింగ్ గారా? ఫస్ట్ ఓటింగ్ నేనైతే చిన్నప్పటి నుంచి మా పప్పకే వేస్తున్నా, ఎప్పుడైనా మా పప్పకే వేసిన. సో ఫస్ట్ ఓటింగ్ అమ్మ నాన్నతో కలిసి మా ఊరు చింతమడక అక్కడికి వెళ్ళి అప్పుడు ఓటేసిన, బాగా గుర్తుంది, వెరీ వివిడ్లీ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్, వెళ్ళి ఓటేయడము, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళడం. సో బట్ ఐ ఆల్వేస్ ఓటెడ్ ఫర్ మై పప్ప, సో దట్స్ కొంచెం గుడ్ కనెక్షన్, హార్ట్ కనెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ మై పర్సనల్ క్వశ్చన్. మ్యామ్, ఈ సిచ్యువేషన్లో గర్ల్స్ ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్, లైక్ ఇన్ సోషల్ మీడియా వీ కెనాట్ అప్లోడ్ ఎనీ డీపీస్ అట్ ఆల్. సో వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. రష్మిక, వీ హ్యావ్ రీసెంట్లీ సీన్ దట్ రష్మిక మందన హ్యాస్ డిడ్ దట్ సమ్ వీడియో, బట్ షీఈస్ అ సెలబ్రిటీ. వాట్ అబౌట్ ద జనరల్ పర్సన్స్ హూ ఆర్ స్టేయింగ్, నోబడీ కేర్స్ మ్యామ్? నో నో, వీ డూ కేర్, వీ డూ కేర్ అండ్ ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. ఇంకా ఉందారా ఏదైనా అడుగుతా? అంతేనా, అంతేనా క్వశ్చన్ మ్యామ్? లైక్ వీ కెనాట్, మేము లైక్ చిన్న 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 విలేజెస్లో దెల్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్, బిగ్ ఇష్యూ. సో
nobody is coming front and saying that problem, and that's no chala manchi issue. Okati nenu em cheptunna ante mana dp toni mana photo toni tamashalu vadte telangana government aithe urukodu tolidistadi. మీరు ఒక్కసారి షీ టీమ్స్కి కంప్లైంట్ చేస్తే వీ హ్యావ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సైబర్ సెల్, ఇమ్మీడియట్గా నంబర్ కూడా ట్రేస్ అవుట్ చేసి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో యూ షుడ్ జస్ట్ ట్రై, ఎప్పుడైనా కూడా ప్రాబ్లం వచ్చినాక ట్రై చేద్దాం అనుకోవద్దు, ముందు ఒకసారి ట్రయల్ కాల్ చేసి చూడండి, షీ టీమ్స్ ఎంతసేపట్లో వస్తే చూడండి, ఓపెన్ ఛాలెంజ్, రాకపోతే నాకు కంప్లైంట్ చేయండి ట్విట్టర్లో ఓపెన్గా. అట్లనే నిజంగా అంటున్నాను, జోక్ కాదు, వీ షుడ్ ట్రై ఇట్ అవుట్, వీ షుడ్ ట్రై ఇట్ అవుట్. మనం అప్పుడే ప్రయత్నం చేద్దాం, కష్టంలో ఉన్నప్పుడే కాల్ చేద్దాం అని కాదు, కాల్ దెమ్. ఈ డీపీ చెప్పం మ్యామ్, రష్మిక మందన అంటే సెలబ్రిటీ, మేం కామన్ పీపుల్ కదా మ్యామ్, సో లైక్ ఎవరు గొప్ప కాదమ్మా నేను చెప్పేది, లైక్ మ్యామ్ షీజ్ అ సెలబ్రిటీ, నోబడీ కేర్స్ దట్, బట్ ఆఫ్టర్ వన్ గర్ల్ హూ ఇస్ మ్యామ్ ముందుకు రాలేకపోతున్నాం మ్యామ్, లైక్ దీనికి సంబంధించి మీరేమైనా స్టెప్స్ తీసుకోగలరా? డెఫినెట్లీ డెఫినెట్లీ, అదే చెప్తున్నా, షీ టీమ్స్ లో కంప్లైంట్ చేసిన వాళ్ళ నేమ్ బయటికి రాదు, కంప్లైంట్ చేసిన వాళ్ళ నంబర్ బయటికి రాదు, బట్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మాత్రం గ్యారంటీగా పనిష్మెంట్ ఉంటుంది. ఐ హావ్ సీన్ ఇట్ మై సెల్ఫ్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. బట్ ఎస్, దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఎస్పెషలీ గర్ల్స్ కి చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చే ఫోటోగ్రాఫ్స్ తోని ఇంకా ప్రాబ్లం అవుతుంది. అయితే మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక లా లేదు ఇంకా, సో ఐఎమ్ ఆల్రెడీ స్టార్టింగ్ టు ఫైట్ అబౌట్ దాట్, ఐ విల్ కంటిన్యూ టు డూ దాట్. మన కంట్రీలో ఒక లా రావాలి, దానికన్నా ముందే సైబర్ సెక్యూరిటీ విషయంలో మాత్రం మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, చిన్న విషయమైనా యూ కెన్ కంప్లైన్ టు ద కమిషన్. ఎవరు లేకపోతే నాకు చేయండి, నాకు కంప్లైంట్ చేయండి, ట్విట్టర్లో డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేనే చూస్తాను అండ్ ఐల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అందులో ఎటువంటి భయం ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్ నంబర్స్ పెట్టకండి, ఇన్స్టా ట్విట్టర్ ఐడీస్ పెడితే వీ కెన్ ఆల్వేస్ టేక్ ఇట్ అప్ ఫర్దర్ అండ్ దెన్ టేక్ ఇట్. ఒకటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మీకు ఇవ్వదలుచుకున్నది, ఇది చిన్న పిల్లలకి ఆడపిల్లలకి బాగా ప్రాబ్లం అవుతుంది సైబర్ బుల్లింగ్. మనం ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టంగానే 100 మంది చెత్త కమెంట్లు పెట్టడం, మన ఫొటోస్ని మిస్యూజ్ చేయడం, సో కొన్ని మనం కూడా పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ యూ వాంట్ యువర్ అకౌంట్స్ టు బి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అన్న దగ్గరే మీరు కేర్ఫుల్గా ఉండండి, అలౌ చేసే ఫ్రెండ్స్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. బట్ నో, ఐ వాంట్ ఇట్ పబ్లిక్ అంటే దట్ ఈస్ యువర్ చాయిస్. అప్పుడు కూడా సెక్యూరిటీ మెజర్స్ చాలా ఉన్నాయి, మన ప్రొఫైల్ పిక్చర్ మీద ఎవరైనా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చే సర్వీసెస్ కూడా చాలా వచ్చినాయి, విచ్ నంబర్ ఈస్ డౌన్లోడింగ్ యువర్ పిక్చర్ అన్నది ఇమీడియట్గా తెలిసిపోతుంది. మీరు ఆ స్నాప్షాట్ తీసి పెట్టుకోండి, ఇన్ కేస్ ఆ డౌన్లోడ్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తే వీ కెన్ ఇమీడియట్లీ విత్ ప్రూఫ్ కంప్లైంట్ టు ద పోలీస్. సో ఒక వాట్సాప్ వాడుతున్నారు, వాట్సాప్కి సపోర్టింగ్ చాలా టూల్స్ వచ్చాయి, వాట్సాప్ సెక్యూరిటీ, ఈ డీపీలు డౌన్లోడ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే టూల్స్, ఇవన్నీ చాలా వచ్చినాయి. సో లెట్ ఇస్ బీ ఆల్సో స్మార్ట్. నో, మనం స్మార్ట్గా ఉంటే 80% ప్రాబ్లం తగ్గుతుంది, ఆ తర్వాత 20% ఎట్లాగో చెత్తనాయిలు ఉంటారు, వాళ్ళు చేసేది చేస్తుంటారు, కాకపోతే మనం దానికి కౌంటర్గా గట్టిగా మన స్ట్రాంగ్గా ఉంది సైబర్ వింగ్, ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంది. కాబట్టి ఎనీథింగ్ జస్ట్ ఫ్లాగ్ ఇట్ టు మీ, ఎనీథింగ్ జస్ట్ ఫ్లాగ్ ఇట్ టు ద కమిషనర్. ఎవ్రీబడి హ్యాజ్ అ ట్విట్టర్ హ్యాండిల్, ఎవ్రీబడి హ్యాజ్ అ ఇన్స్టా హ్యాండిల్. సో ఒక్కసారి అది యూటిలైజ్ చేసుకోండి రా దయచేసి, మీరు ఎంత ఆన్లైన్ టూల్స్ వాడుకుంటే అంత బాగుంటుంది. థ్యాంక్ యూ, జై తెలంగాణ. హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ రష్మిత. మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఫారెన్ వెళ్ళారు కదా, అప్పుడు మీ ఓటర్ మిస్ అయ్యారు కదా మేడం, ఆ ఫీలింగ్స్ చెప్పండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఫారెన్ వెళ్ళారు కదా మేడం, మీరు మిస్ అయిన ఫీలింగ్ ఏంటి మేడం ఓట్ కోసం? మిస్ అయిందంటే బాగా వంట, అమ్మ చేతి వంట, అంతకుమించి. అయితే మేము అప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు నేను 99లో వెళ్ళానమ్మా యుఎస్కి, అప్పుడు చాలా తక్కువ మంది ఉండే, ఎవరు లేకుండా ఎక్కువ యుఎస్లో, ఇండియన్ ఫుడ్ దొరకకపోతుండే, ఒకవేళ అమ్మకు కాల్ చేయాలంటే వచ్చే స్టైపెండ్ సరిపోకపోతుండే. సో ఐ యూస్ టు వర్క్ ఫర్ 1 అవర్ అండ్ దెన్ కాల్ మై మదర్, కాలింగ్ కార్డ్ కొనాలంటే డబ్బులు ఎక్కువ అయ్యేది, సో ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ 1-3 అవర్స్, మేక్ సమ్ డాలర్స్ అండ్ దెన్ కాల్ మై మదర్. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అమ్మ కోసం ఎక్కువ పని చేసి కాల్ చేయడం. బట్ మిస్సింగ్ అంటే ఓన్లీ మదర్ అండ్ ఫుడ్ ఎక్కువ, మిగతా అయితే ఎడ్యుకేషన్ చాలా బాగుండే, సో మంచి ఎక్స్పోజర్ వచ్చింది. సో ఐ రియలీ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఇఫ్ వీ కెన్ గెట్ ఆపర్చునిటీ ట్రై టు గో అవుట్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ద స్టేట్, బి మోర్ ఎక్స్పోజర్ మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది అండ్ గవర్నమెంట్ ఆల్సో కెన్ హెల్ప్ యూ ఇన్ దాట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అమ్మా.
ఓకే ఇద్దరు నిలబడ్డ వాళ్ళ తీసుకొని క్లోజ్ చేయొచ్చు యా యా గో అహెడ్ ప్లీజ్ రావట్లేదా పంజయన్ మైక్ ఇచ్చి రేన్ బై మ్యామ్ రిజర్వేషన్స్ ఎక్కువ మట్టుకి గవర్నమెంట్ జాబ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే వస్తున్నాయి కదా బీసీఓసి వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఎగ్జాక్ట్లీ కూర్చో ఎగ్జాక్ట్లీ ఇప్పటిదాకా నేను చెప్పింది అదే మనం ఒక 100 మందిలో జెన్యున్గా మీరు ఒకసారి పాపులేషన్లో ఎవరెంత మంది ఉన్నామో చూసుకుంటే దాని ప్రకారం జాబ్స్ ఇవ్వాలి అని ఒక సెక్యూరిటీ పెట్టినాం ఎస్సీ ఎస్టీస్కి ఎస్పెషలీ ఎస్సీస్కి మన కంట్రీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కొంచెం అన్యాయం జరిగింది గ్రామాల్లో బయట పెట్టడం వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయకపోవడం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేయడం సో ఆ జరిగిన అన్యాయాన్ని ఎట్లా కవర్ చేసి ఎట్లా ఈక్వల్గా వాళ్ళని సొసైటీలో నిలబెట్టాలని ఒక డిస్కషన్ జరిగింది ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆ డిస్కషన్లో నుంచి వచ్చిందే రిజర్వేషన్స్ ఆ డిస్కషన్లో ఏమనుకున్నారంటే రిజర్వేషన్స్ కనుక మనం పెడితే మిగతా వాళ్ళతో పాటుగా ఈక్వల్గా వీళ్ళు చదువుకుంటారు రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో చదువుకుంటే జాబ్స్ వస్తాయి దే కెన్ ఎర్న్ మనీ మనీ వైజ్గా కూడా ఈక్వల్ అవుతారు అన్నటువంటి ఒక విశాలమైనటువంటి ఐడియలిస్టిక్ అప్రోచ్తోని పెట్టినారు కానీ పెట్టినప్పుడు కూడా చెప్పిండ్రు ఏమని రిజర్వేషన్స్ ఓన్లీ 10 ఇయర్స్ పెడదాము తర్వాత తీసేద్దామని కూడా చెప్పిండ్రు కానీ ఆ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసినప్పుడు అప్పుడు మనకున్న పరిస్థితులు ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉండే అంటే మనం ఈవెన్ ఫుడ్ గ్రెయిన్స్కి కూడా అమెరికా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండే సో కంపెనీస్ లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అటువంటి సందర్భంలో వీళ్ళు అనుకున్నంత పైకి రాలేదు ఆ 10 ఇయర్స్లో సో దెన్ అప్పుడున్నటువంటి లీడర్షిప్ ఏమనుకున్నారంటే ఇంకా వీళ్ళు అనుకున్నంత పైకి రాలేదు కాబట్టి ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేద్దాం అనుకున్నారు దెన్ వీ స్లోలీ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ కానీ ఎంత చేసినా ఎప్పుడు చూసినా కూడా ఆ పాపులేషన్ ఎడ్యుకేషన్ మన సోషల్ ఈక్వాలిటీ అన్నది మ్యాచ్ అవ్వడం లేదు అన్న రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతూ ఉంది ఇన్ని డేస్ అంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కూడా నేను మీకు ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసింది అదే మంచి లీడర్షిప్ ఉన్న గవర్నమెంట్ విజన్ ఉన్న గవర్నమెంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,000 ఉండే ఇప్పుడు 3,17,000 అయింది అంటే ఇఫ్ యూ కెన్ బ్రింగ్ వెల్త్ ఇన్ 10 ఇయర్స్ 75 ఏళ్ల నుండి చేసింటే అయిపోతుండే కదా ఇప్పటికి వెల్త్ క్రియేట్ అవుతుండే ఇట్లాంటి ఫీలింగ్స్ మన మధ్యలో రాకపోతుండే ఓసీలకు వస్తలేవు బీసీలకు వస్తలేవు అన్న ఫీలింగ్స్ సో ఆ లీడర్షిప్ నేను అనేది అదే క్వాలిటీ చూడాలి దానికోసమే చేయాలి సో అవి ఇప్పటికీ కూడా అసమానతలు ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా మంది పువర్ ఎస్సీస్ ఉన్నారు పువర్ ఎస్టీస్ ఉన్నారు పువర్ ఓసీస్ ఉన్నారు పువర్ బీసీస్ ఉన్నారు అందుకనే మీరు చూస్తే మనం తెలంగాణలో కొంచెం ట్రెండ్ మార్చి పువర్ ఎవరున్నారు అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం మోర్ దెన్ హూ ఇస్ ఫ్రమ్ విచ్ కాస్ట్ అన్నది బట్ దిస్ సిస్టమ్ ఇమీడియట్గా తీసేటటువంటి ఆస్కారం కనబడట్లేదు ఎందుకంటే ఈక్వాలిటీస్ ఇంకా పైకి రాలేదు కాకపోతే బీసీస్కి ఇంకొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి అనే డిమాండ్ కంటిన్యూస్గా వస్తుంది ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి చేయాలి అని సో దాని మీద డిబేట్ జరగాలి చేయాలా వద్దా నిజంగా ఏ స్టేట్లో ఎంత పాపులేషన్ ఉంది అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు రీసెర్చ్ కోసం అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు జార్ఖండ్ లాంటి స్టేట్ ఉంది అందులో ఆల్మోస్ట్ 69-70% ట్రైబల్స్ ఉంటారు సో అక్కడ కూడా ఇదే లా అప్లై అవుతుంది అక్కడ ట్రైబల్స్కి ఓన్లీ 10% రిజర్వేషన్ అంటే వాళ్ళంతా మొత్తుకుంటున్నారు మేము 60-70% ఉన్నాం రాష్ట్రంలో మాకెందుకు సో అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉన్నది దానివల్ల కూడా కంట్రీ వైడ్ రిజర్వేషన్స్ ఇమీడియట్గా తీసేసి మళ్ళీ వర్క్ చేసేటటువంటి ఆస్కారం లేదు సో అయితేనేమో కంప్లీట్ ఫ్రీడమ్ స్టేట్స్కి ఇవ్వాలి రిజర్వేషన్ సో ఈ స్టేట్లో ఉన్న పాపులేషన్ బట్టి ప్రకారం పెట్టుకోవచ్చు లేదంటేనేమో యూనిఫామ్ ఒకటే ఇండియా వైడ్ అన్న ఒక రూల్ రావాలి సో నేను అనేది అదే ఇట్లాంటి డిస్కషన్స్ గట్టిగా మనం చేస్తేనే కొంచెం లా మేకర్స్కి ఐడియా వస్తుంది ఇంత ప్రెషర్ ఉంది పిల్లలు ఇంత బాధపడుతున్నారని చెప్పి యూ స్టార్ట్ ఎ ఫైట్ యూ స్టార్ట్ ఎ కాన్సెప్ట్ నిజామాబాద్ నుండి మొదలు పెడదాం ఐ విల్ గో విత్ యూ వేర్ ఎవర్ యూ వాంట్ మీ టు కమ్ వీ కెన్ మేక్ ఎ పాలసీ వీ కెన్ ట్రై అండ్ ఈదర్ ఇంక్రీజ్ డిక్రీజ్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు యూ థ్యాంక్ యూ జై తెలంగాణ ఓన్లీ వన్ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా ప్లీజ్ మ్యామ్ గవర్నమెంట్ ఈస్ లాంచింగ్ లాట్స్ ఆఫ్ స్కీమ్స్ అండ్ దే ఆర్ వెరీ బెనిఫిషియల్ వెల్ అండ్ గుడ్ బట్ స్టిల్ సో మెనీ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ బెనిఫిటెడ్ బై ఇస్ లైక్ యూ హ్యావ్ మెన్షన్ సో మెనీ టైమ్స్ దట్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐ హావ్ కంప్లీటెడ్ మై స్కూలింగ్ ప్లస్ మై ఇంటర్మీడియట్ ఫ్రమ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ But ma'am, still, we are not getting, still now, we have not got the
our own building. And because of that, many students, not only my school, but so many students at the colleges, they are facing problems by it. So what, after the post elections, if a BRS will win, what steps we will take to issue all to solve all these problems? Because all everyone is not getting the whatever schemes are launched. Okay. Okay. నువ్వు కూడా అడిగేశారా రెండు క్లబ్ జస్ట్ ఫినిషర్ తిన్నారా అందరు తినలేదా నేను కూడా తినలేదు రా బ్రేక్ఫాస్ట్ తిన్నారా నోనా మీ టూ నో పొద్దున్నుంచి ఏమైంది పాప చెప్పం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మై సెల్ఫ్ ఎస్ శరణ్య మ్యామ్ మా విలేజ్లో లాస్ట్ ఎలక్షన్స్ టైంలో చెప్తే డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్స్ ఇప్పటి వరకు ఇంకా ఆఫ్లో వర్క్ ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు మ్యామ్ ఫర్దర్ మేము బీఆర్ఎస్ కేసే అప్పుడు కంప్లీట్ అవుతుందా కాదా అన్న నమ్మకం అయితే మాకు ఇప్పుడు లేదు ఓకే అండ్ సేమ్ రోడ్స్ ఆల్సో మేడం రోడ్స్ కూడా అన్ని ఆఫ్ ఆఫ్ వేసారు అది కంప్లీట్ చేస్తారా చేయరా క్వశ్చన్ వేస్తే కూడా ఆన్సర్ ఇస్తలేరు మ్యామ్ ఓకే షూర్ సో మైనారిటీ రెసిడెన్షియల్ అయినా డబుల్ బెడ్రూమ్స్ అయినా రోడ్స్ అయినా ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరిగే ప్రాసెసెస్ ఎక్కడ ఆగిపోయేవి కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఎట్లా అంటే ఇఫ్ వి స్టార్టెడ్ రైతు బంధు ఇట్ విల్ కంటిన్యూ ఒకసారి వచ్చి పోతుంది అన్నట్టు కాదు ఇఫ్ వి స్టార్టెడ్ పెన్షన్స్ ఇట్ హెస్ స్టార్టెడ్ అండ్ ఇట్ విల్ స్టే అండ్ ఓన్లీ ఇంక్రీజ్ బట్ నాట్ డిక్రీజ్ డిపెండింగ్ ఆన్ ద స్టేట్ ఫైనాన్స్ సో మైనారిటీ స్కూల్స్ ఫస్ట్ పెట్టినప్పుడు నిజంగా ఎక్కడ బిల్డింగ్స్ లేవు కానీ ఆ ఇయర్ వీ వాంటెడ్ టు గివ్ బెనిఫిట్ టు ద స్టూడెంట్స్ సో ఇమీడియట్గా రెంటెడ్ బిల్డింగ్స్లో స్టార్ట్ చేసినాం whenever we found place like for example in Nizamabad now near the Dharmapuri colony we are coming up with 9 huge residential schools for minorities akkadiki elli chuste asal it looks like a university meer chustuntara akkadi nunchi unnara okay so atla ekkada land dorukte infrastructure kada kattadam easy ga meer evarana illu kattetappudu chustuntaru mee own house it takes time so that is what we are doing we started that sincerity to complete is there that commitment to complete is there and double bedroom houses lo kuda ochina problem that we really have always agreed and apologized entante prati oorlo ipudu polalu ekkuvaipoyina neellu manchiga ostunayi kabatti asalu kali jaga guntadu kuda dorikeetatvanti paristhiti ledhu so aa oorlo oka 50 mandiki illu levu jaga ledhu ante manam konni aa place teeskoni kattiyadaniki possibility kanapadatledhu so ee last 10 years lo kuda adokate scheme lo kodiga manam బ్యాక్ స్టెప్లో ఉన్నాం అండ్ మీరు అన్నట్టు ఎక్కడైతే స్టార్ట్ అయిందో మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి అసలు డబుల్ బెడ్రూము ఒక డిగ్నిఫైడ్ హౌస్ ఇద్దామన్న ఆలోచన అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్కి ఉందా లేదా ఒకసారి ఆలోచించండి అంతకుముందు ఎట్లుంటుండే అంటే యూ షుడ్ నో ద స్టాటిస్టిక్స్ 80,000 రూపీస్కి ఒక ఇల్లు ఇచ్చేవాళ్ళు అందులో 20,000 రూపీస్ మీరు జేబులోంచి కడితే 60,000 వాజ్ ద లోన్ వెరాజ్ బీఆర్ఎస్ డ్రీమ్ ఏంటంటే కేసీఆర్ డ్రీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇచ్చే డిగ్నిఫైడ్ హౌసింగ్ 5,04,000 రూపీస్ ఇల్లు అందులో 1 రూపీ కూడా మన ప్రజలు పెట్టుకోకూడదు అన్నీ మేమే ఇవ్వాలి అన్నటువంటిది ఉండే ఎస్ కొంచెం డిలే అయింది కానీ బంతిలు ఎక్కడ కూర్చున్నా పెట్టేటోడు మనోడైతే లడ్డు వస్తుంది అంటారు కదా అట్లా కేసీఆర్ హెస్ ఆల్వేస్ డ్రీమ్డ్ అబౌట్ ఎవ్రీబడి హ్యావింగ్ ఎ హౌస్ కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ ఇట్ విల్ నాట్ స్టాప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొన్ని చోట్ల బట్ స్టాపింగ్ ఈజ్ నాట్ ది ఐడియా అందుకే మొన్న ఏం చేసినామంటే ఎవరెవరికి ప్లాట్స్ ఉంటే వాళ్లకు 3 lakhs డైరెక్ట్గా ఇచ్చినాం సో దే కెన్ బిల్డ్ ఎ హౌస్ అని చెప్పి సో దట్ వాజ్ అ టెంపరీ రిలీఫ్ బట్ అల్టిమేట్ ఐడియా ఇస్ టు కీప్ బిల్డింగ్ ద డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అండ్ వీ విల్ మన మొత్తం టార్గెట్ 8 lakhs ఉండే స్టేట్లో కట్టాలి అని అందులో ఓన్లీ 4 lakhs కట్టగలిగినాం ఇంకా మిగతా అండర్ ప్రాసెస్ ఉన్నాయి బట్ వీ విల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగే ప్రోగ్రామే థ్యాంక్ యూ యువత అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా మీ అందరి భాగస్వామ్యంతో పాల్గొన్నందుకు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి యువతకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కవితక గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఓకే ఓకే కూర్చోండి ఒక్క విషయం సో 2 ప్రామిసులు గుర్తున్నాయి కదా ఏం ప్రామిస్ చెప్పండి న్యూస్ పేపర్ 15 మినిట్స్ 20యా వెరీ గుడ్ ఇంకోటి ఓటింగ్ పక్కా వేస్తారు కదా సెలెక్ట్ ద బెస్ట్ పాసిబుల్ క్యాండిడేట్ బట్ ప్లీజ్ ఓట్